కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై ఏడాదికి ఇరవై మంది రచయితలకు సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది తెలుగులో ప్రముఖ దిగంబర కవి నిఖిలేశ్వర్ ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది ఆయన రాసిన అగ్నిశ్వాస కవిత సంపుటికి ఈ అరుదైన పురస్కారం లభించింది నిఖిలేశ్వర్ అనేది కలం పేరు కాగా ఆయన అసలు పేరు కుంభం యాదవరెట్టి యాదాద్రి జిల్లాకు చెందిన ఆయన కవిత్వం మండుతున్న తరం ఈనాటికి వంటి ఎన్నో కవితా సంకలనాలను రచించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయి కన్నడలో పురస్కారానికి ఎంపికయ్యారు కన్నడలో శ్రీ అహింస అహింసా దిగ్విజయమనే పురాణ కవితలకు గాను మొయిలీని ఈ అవార్డు వరించింది ఆంగ్లంలో వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ అనే కవితా సంకలనానికి అరుంధతి సుబ్రహ్మణ్యం సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు ఏడు భారతీయ భాషల్లో ఏడు కవితల పుస్తకాలు నాలుగు నవలలు ఐదు చిన్న కథలు రెండు నాటకాలు పురాణ కవితలకు అవార్డులు ప్రకటించామని నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ వెల్లడించింది మలయాళం నేపాలి ఒడియా రాజస్థానీ భాషలకు త్వరలో అవార్డులు ప్రకటిస్తామని తెలిపింది